లాక్డౌన్ అంటే ఏమిటి? ఉదయం సాయంత్రం వాకింగ్ చేయడమా? లాక్డౌన్ అంటే దూరంగా ఉన్న వాళ్లను గుంపుగా ఒక్క చోటుకు చేర్చి టిఫిన్లు పట్టడన్నం పెట్టి పుట్టడి ఫోటోలు దిగడమా? లాక్డౌన్ అంటే టెంట్ వేసి వందల మందిని పిలిచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నగదును చక్కగా ఫోటోలకు ఫోజులు ఇస్తూ బహిరంగంగా పంచడమా? ఈ ఊరు మన వారిలో 1100 మంది ఓట్లు ఉన్నాయి. మనం అందరం కూడా సామాజిక దూరాన్ని పాటించాలి, భౌతిక దూరాన్ని పాటించాలి. అసలు కరోనా వ్యాధి గురించి కొంచెమైనా అవగాహన ఉందా? కరోనా అంటే దుకాణాలు తెరిచి ఉన్నాయి కదా అని ఫార్మాలిటీ కోసం ఒక కర్చీఫ్ కట్టుకుని ప్రతిరోజు వెళ్ళి ఎప్పట్లాగే గుమికూడి సరుకులు తెచ్చుకున్నట్టు తెచ్చుకున్నంత మాత్రాన వచ్చే వ్యాధి కాదనుకుంటున్నారా? Milestone in this coronavirus pandemic, the death toll in this country surpassing 20,000. That includes more than 2,000 lives lost in the last 24 hours. America's deadliest day yet. 783 deaths in New York alone. This latest surge pushing the U.S. total beyond hard-hit Italy after already overtaking Spain, now the deadliest nation in confirmed COVID-19 fatalities. ఎన్ని రెట్లు అభివృద్ధి చెందిన దేశాలలో జనం ఎందుకు పిట్టల్లా రాలిపోతున్నారో తెలిసి దానికి గల కారణాలు ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం టీవీల్లో చూస్తూ కూడా 30% మంది రోడ్ల మీదకి వస్తున్నారంటే 2,000 to 3,000 people ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ అనేది అక్కడ కంటిన్యూస్ గా ఉంటుంది. ఒక్క మీటింగ్ కు హాజరైన 25,000 మంది వల్ల దేశం ఇంత అతలాకుతలం అవుతుంటే 135 కోట్ల జనాభాలో 30% మంది అంటే దాదాపు 40 కోట్ల మంది ప్రతిరోజు రోడ్ల మీదకి వస్తున్నారు. ఇదేనా లాక్డౌన్ అంటే? ప్రతిరోజు రోడ్ల మీదకి వస్తున్న 40 కోట్ల మందిలో ప్రతి 10 లక్షల మందిలో ఒక్కడికి వైరస్ ఉన్నా? WHO లెక్కల ప్రకారం ఆ ఒక్కడు 45 మందికి వైరస్ తగిలిస్తే ఒక్క నెల రోజుల్లో ఎన్ని లక్షల మంది పాజిటివ్ అవుతారో లెక్కేసుకోండి. లాక్డౌన్ అంటే ఒక్క కుటుంబం నుండి ఒక్కడు మాత్రమే వారానికి ఒక్కసారి బయటికి వెళ్ళడం, రోడ్లు ఎడారుల్లా కనిపించాలి, రోడ్లపై నిశ్శబ్దం, శ్మశానంలోలా ఉండాలి. లేదంటే 135 కోట్ల జనాభా కలిగి ప్రతి 14,000 మందికి ఒక్కడే డాక్టర్ కలిగిన మన దేశంలో ప్రతి 5గురికి ఒక్కడు శవమవుతాడు. ఇది తథ్యం. ఇప్పటికైనా దయచేసి లాక్డౌన్ యొక్క మర్మాన్ని అర్థం చేసుకుని దానికి తగ్గినట్టుగా ప్రవర్తించండి. జై హింద్.